ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొక్కజొన్న సాగు చేసిన అన్నదాతల ఆశలు ఆవిరిగేలా కనిపిస్తున్నాయి ఈ సీజన్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు మరో పది రోజుల్లో చేతికందాల్సిన సమయంలో అకాల వర్షం పిడుగులా పడి పంటల్ని సర్వనాశనం చేసింది ఎకరాకు ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన మొక్కజొన్న పంట అకాల వర్షం దెబ్బకు నేలవాలింది ఖమ్మం జిల్లాలో ఇరవై వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది పదివేల మంది రైతులు పంట నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు భద్రాద్రి జిల్లాలో అరవై నాలుగు మంది రైతులు నూట నాలుగు ఎకరాల్లో పంట కోల్పోయినట్లు గుర్తించారు యాభై రోజుల నుంచి అరవై రోజుల మధ్యలో పంటది అంతా తిన కూడా సరే కాలేదు అనుకూలంగా మనం ఏం చెప్పలేము అంతా గవర్నమెంట్ ఆదుకొని మద్దతు ధర వేయాలని కోరుకుంటున్నాం మేము అప్పుడే మంచిగా ఉన్నప్పుడే ఐదు వందలు అడిగారు ఇప్పుడు మరి అసలు వాళ్ళు ఎంత అడుగుతారో వాళ్ళు దీన్ని తీయాలంటే మా వాళ్ళ కాదు ఇప్పుడు అది కూడా ఆ మొక్కజొన్న కూడా కలాలే తడిసి మొత్తం మొలకలు వచ్చి ఎండపోయేది కాక అవి కూడా మొలకలు వచ్చినాయి ఆరు ఎకరాలు కూడా కింద మొత్తం ఒరిగిపోయింది దాని కింద మొత్తం పంట చేతికి వచ్చేసట పెట్టుబడి అంతా అయిపోయింది ఇక ఒక పది రోజులు ఇరవై రోజులలో వచ్చే పంట అంతా నేలపాలైందండి నలభై వర్షాలు అయ్యేది అట్లాంటిది ఇవాళ ఇరవై కూడా వచ్చేదికి వస్తాయే రావా అనుమానంతో ఉన్నాం గిట్టుబాటు రేట్ ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం కోరుతున్నాను ఈ పంటను చూస్తుంటే ఒక పసిపాపను చాదుకున్నట్టు ఇప్పటిదాకా చదువుకొని ఈరోజు ఈ రోజు చేనుకొచ్చి చూస్తే కళ్ళమ్మ నీళ్ళే వస్తున్నాయి కాక ఇప్పుడు ప్రజెంట్ గా పెట్టుబడి అంతా అయిపోయింది ఈ రోజు ఇంకా రూపాయ కూడా పెట్టుబడి లేదు ఓన్లీ కైలు మాత్రమే ఇంకా ఎకరానికి మూడు రూపాయలు ఖర్చు పెడితే మాకు కైలు అయిపోయేది అలాంటిది నలభై గింటాలు నలభై ఐదు గింటాలు వచ్చింది అనుకున్న తరుణంలో ఇప్పుడు కనీసం పదిహేను గింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను మార్కెట్కు చేర్చడం రైతులకు సవాల్గా మారింది బలమైన గాలుల ధాటికే మొక్కజొన్న పైర్లు నేలవాలై కోతకొచ్చిన కంకులు కింద పడిపోయాయి వాటిని తీయాలంటే కర్షకులపై అదనపు భారం తప్పేలా లేదు వాస్తవానికి చేతికొచ్చిన మొక్కజొన్న తీసేందుకు కూలీలకైతే రోజుకు మూడు వందల వరకు ఉంటుంది యంత్రం సాయంతో కంకులు కోయాల్సొస్తే ఎకరాకు మూడు వేలు ఖర్చయ్యేది ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కజొన్న కంకులు కోయించాలంటే కూలీలకు రోజుకు ఆరు వందలు యంత్రంతోనైతే ఎకరాకు ఐదు వేలు సమర్పించుకోవలసిన దుస్థితి పంట తీసేందుకు రెట్టింపు ఖర్చులు భరించాల్సి రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట మా చేతికి వచ్చే టైంలో ఈ దెబ్బతిన్నది పైరు మొత్తం ఎట్లయింది ఇది ఇంకా నాలుగు రోజులు ఆగిన తర్వాత ఈ పడిపోయిందంటూ ఎలకల పోగైతే చెదలు కూడా పట్టిద్ది ఏమైనా పండిన ఒక పది పదిహేను గవర్నమెంట్ దయించి మద్దతు ధర కొద్దిగా రేటు పెట్టి కొనగలిగితే కొంచెం రైతుకి సేవ్ అండి ఆరు ఎకరాలు అయితే ఈ పాకంలో మొత్తం కింద పడిపోయింది పెట్టుబడి పెట్టి మాకేం ఏం మిగిలేటట్టు లేదు అంత కింద పడిపోయింది ఆరు ఎకరాలు కూడా ఈ కర్ర నుంచి ఆ కర్రకాడి పరికొని అడ్డం పడతారు మిషన్ అయితే పైఫైతే ఆడుకుని ఉంటే చేరుకోవాలి దాని ఖర్చు వస్తుంది కుల ఖర్చు వద్ది ఇది వద్ది అంత నాలుగు చాలా ఖర్చు వద్ది ఈ అసలు ఈ సీజన్లో అన్ని అనుకూలతల దృష్ట్యా ఎకరాకు సుమారు నలభై క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు అకాల వర్షాలు వడగళ్ళు ఈదురుగారుల ధాటికి ఇరవై క్వింటాళ్లకు మించి రాదని ఆవేదన చెందుతున్నారు